మీ జీవితంలో ఏదైతే మీకు రాలేదో ఎందుకు రాలేదో తెలుసా? వదిలేశారు కాబట్టి. ఓడిపోతే ఓడిపోయినట్టు కాదు, ప్రయత్నించడం ఆపేస్తే ఓడిపోయినట్టు. విజేతలు ఎలా ఉంటారు తెలుసా? జీవితంలో సమస్యలు వస్తాయి, ఎలాంటి సమస్యలు తెలుసా? పెద్ద పెద్ద తుఫాను రావచ్చు, సునామీలు రావచ్చు, చూసి భయపడరు విజేతలు, దాటుకుంటూ ముందుకెత్తారు ధైర్యంగా, విజయాన్ని చేజిక్కించుకుంటారు. విజేతల చూపు మొత్తం లక్ష్యం మీద ఉంటుంది, లక్ష్యం మీద గురు ఉంటుంది, ఫోకస్ లక్ష్యం మీద ఉంటుంది. సమస్యలు ఎంత పెద్దగా ఉన్నా, ఎంత దగ్గరగా ఉన్నా సమస్యలు కనిపించవు. థింక్ బిగ్. ఎప్పుడైతే పెద్దగా ఆలోచిస్తామో పెద్ద స్థాయికి వెళ్తాము, పెద్ద స్థాయికి వెళ్తాము. ఎవరు అమ్మాయి 1989 లో పుట్టింది, ఎక్కడ? రాజస్థాన్ లో పుట్టింది. వాళ్ళ పేరెంట్స్ మైగ్రేట్ అయ్యారు ఎక్కడికి, ఢిల్లీకి. ఢిల్లీలో ఉన్నటువంటి త్రిలోక్పురి అనే ఒక స్లమ్ దగ్గర వాళ్ళు ఉంటున్నారు. స్లమ్ లో ఎవరు నివసిస్తారండి? మురికివాడలో బాగా పేదవారు నివసిస్తారు. స్లమ్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఉండడానికి ఇళ్ల వసతి సరిగ్గా ఉండదు, డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉండదు, స్కూల్స్ ఉండవు, ఇళ్లలో టాయిలెట్స్ కూడా ఉండవు. కామన్ టాయిలెట్స్ క్వాలిటీ మొత్తానికి ఒకే టాయిలెట్. అలాంటి స్లమ్లో ఉన్నారు. అమ్మాయి ఎలా పుట్టిందో తెలుసా? పుట్టుకతోనే ఒక డిసీజ్తో పుట్టింది, ఆస్టియోజెనెసిస్ అనేటువంటి డిసీజ్. అంటే ఎముకల జబ్బుతో పుట్టింది, కాల్షియం డిఫిషియన్సీ. చిన్న దెబ్బ తగిలినా కానీ బోన్ ఫ్రాక్చర్ అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో పుట్టింది. దాని పర్యవసానంగా తన జీవితంలో 16 ఫ్రాక్చర్స్ అయ్యాయి. 16 సార్లు బోన్స్ విరిగిపోయి దాదాపుగా 8 ఆపరేషన్ చేయవలసి వచ్చింది. అలాంటి పరిస్థితులు ఉంది ఉమ్ముల్ ఖైర్. చిన్నతనంలోనే అమ్మని కోల్పోయింది. వాళ్ళ నాన్న మరొక పెళ్లి చేసుకున్నాడు కానీ ఉమ్ముల్ ఖైర్కి అమ్మ మాత్రం లభించలేదు. సౌతి తల్లిగానే ఉండిపోయింది. ఉమ్ముల్ ఖైర్ జీవితంలో చదువుకోవాలి అనే కోరిక, లక్ష్యం ఉంది, ఉన్నతంగా ఆలోచిస్తుంది. ఏం జరిగింది? 8th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే చదువు మానేయాల్సిందే. రెండు దారులు, పెళ్లి చేసేస్తాన్నారు, వేరే మార్గమే లేదు. ఏం చేసింది? ఇంట్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఇంటికి దూరంగా ఒక చిన్న రూమ్ని అద్దెకి తీసుకుంది, ట్యూషన్ చదివించడం మొదలుపెట్టింది. ట్యూషన్ ద్వారా ప్రతి నెల 200-300 రూపాయలు సంపాదించేది. తన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్కూల్ ఉంటుంది, అక్కడ చదువుకోవడం మొదలుపెట్టింది. చాలా కష్టతరమైన జీవితం. కాలేజ్కి వెళ్ళింది, కాలేజ్లో స్కాలర్షిప్ తీసుకొని కాలేజ్లో చూడడం మొదలుపెట్టింది. ఫుల్ ఫోకస్ ఎడ్యుకేషన్ మీద ఉంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకు కాలేజ్కి వెళ్ళేది, 3 నుంచి రాత్రి 9 వరకు ఇంట్లో ట్యూషన్ చెప్పేది. పూర్తి కాన్సన్ట్రేషన్ ఒకే ఒక దగ్గర పెట్టింది, ఫోకస్ చేస్తుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది, పెద్ద లక్ష్యం పెట్టుకుంది, తను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేసి ప్రయత్నం చేసింది, చదివింది, ఫోకస్ చేసింది, అక్కడక్కడ బుక్స్ తీసుకుంది, చదవడం మొదలుపెట్టింది. ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ ఆఫీసర్గా మారిపోయింది. ఐఏఎస్ అటెంప్ట్ చేసేటువంటి ఖచ్చితంగా 2-3 సంవత్సరాల ముందు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో 2 కాళ్ళు ఇరిగిపోయాయి, వీల్ చేరికి పరిమితం అయిపోయింది, సహాయం చేసేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లోంచి ఎలా ముందుకు వచ్చింది? చూస్తుంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, చూస్తే అన్ని కూడా సమస్యలను ఇరుక్కుపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఎలా ఉన్నతంగా ఆలోచించింది, ఉన్నత స్థాయికి చేరుకోగలిగింది? ఉమ్ముల్ ఖైర్ యొక్క పట్టుదలకి, ఉమ్ముల్ ఖైర్ యొక్క ధైర్యానికి ఎవడైనా సెల్యూట్ కొట్టక తప్పదు. అవునా కదా? మనల్ని కూడా ఎవరైనా సెల్యూట్ కొట్టాలంటే మనలో కూడా రావాల్సింది థింక్ బిగ్. పెద్దగా ఆలోచించడం మొదలు పెట్టాలి. మన ఆలోచనలో మార్పు రావాలి, మార్పు రావాలి. మీలో ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెప్పండి. మీలో ఎంతమంది స్లమ్స్లో జీవితం గడుపుతున్నారు? ఎంతమంది మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఇంట్లోంచి తరిమేశారు? ఎంతమంది ఈరోజు వండిన వంట 4 తినాల్సిన పరిస్థితులు ఎవరికి ఉంది? చదువుకోమ్మా, మంచిగా చదువుకోమ్మా, ఇంకేమైనా బుక్స్ కావాలా, ఇంకేమైనా ట్యూషన్ కావాలా, ఇంకేమైనా మంచి కాలేజ్ కావాలా అని నచ్చ చెప్పేవారు కదా పేరెంట్స్. అయినా ఎందుకని మనలో మార్పు రావట్లేదు? ఎందుకని మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేకపోతుంటే ఆలోచనలో మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి. ఉమ్ముల్ ఖైర్తో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏమమ్మా ఇంత కష్టమైన జీవితం కదా, ఎప్పుడు నీకు ఏడుపు వచ్చేది కదా, రూమ్లో ఒంటరి కూర్చొని ఏడ్చేదానివి కాదా? ఏం చెప్పిందో తెలుసా ఉమ్ముల్ ఖైర్? సమయం ఉండేది కాదు ఏడవటానికి. విజేతల చూపు మొత్తం లక్ష్యం మీద ఉంటుంది, లక్ష్యం మీద గురు ఉంటుంది, ఫోకస్ లక్ష్యం మీద ఉంటుంది. సమస్యలు ఎంత పెద్దగా ఉన్నా, ఎంత దగ్గరగా ఉన్నా సమస్యలు కనిపించవు. ప్రపంచం మొత్తం ఎలా ఉందో అలాగే ఉంటుంది. పరిస్థితులు మారవు, మనస్థితి మారాలి, ఆలోచన మారాలి. ఎందుకంటే మీరు ఎలా అయితే ఆలోచిస్తారో ఆలోచన తగ్గట్టుగా మీరు పనులు చేస్తారు, మీ పనులు తగ్గట్టుగా మీకు రిజల్ట్స్ వస్తాయి. మీ జీవితంలో ఏదైతే మీకు రాలేదో, ఎందుకు రాలేదో తెలుసా? మీరు
మధ్యలో వదిలేశారు కాబట్టి మధ్యలో ఆగిపోతే శూన్యమే లక్ష్యం చేరే వరకు నువ్వు ప్రయత్నం చేయవలసి ప్రయత్నం చేయవలసి